हाई व्यूअर्स वेलकम टू आर्के कंफी वर्ल्ड ऐ आम रमेश मन वीडियो एमएस एक्सेल पेज लेआउट मेनू उ ग्रिड लाइन्स अलागे हेडिंग्स टू ऑप्शंस क्लियर तेलुसुकुंदाम फर्स्ट एक्सेल ओपन चेद्दाम ऑलरेडी नेनु ओक सैंपल टेबल टाइप चेशानु आ सैंपल टेबल टाइप चेसिन एक्सेल ओपन चेस्तुन्नानु टास्क बार मीद उंदी दानि मीद लेफ्ट क्लिक इस्ते चालू ओपन अवुतुंदी इला ओक सैंपल टेबल टाइप चेशानु एज कैलकुलेटर अनेदी इप्पुडु नेनु वर्क एंत चेसिनप्पटिकी ఆ వర్క్ అనేది ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి అని తెలియకపోతే మనం ఎంత వర్క్ చేసినా వేస్టే. మనం చేసిన వర్క్ అనేది ప్రింటింగ్ ఎలా ఇవ్వాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే పేజ్ లేఅవుట్ మెనూలో ఉన్న ప్రతి ఆప్షన్ మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మార్జిన్స్, ఓరియంటేషన్ అలాగే సైజ్ ఈ త్రీ ఆప్షన్స్ గురించి చెప్పాను. ఈ త్రీ ఆప్షన్స్ వీడియో మీకు అర్థమైతేనే ఇప్పుడు చెప్పబోయే పేజ్ లేఅవుట్ మెనూలోనే గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్ ఈ టూ ఆప్షన్స్ మీకు అర్థమవుతాయి. ఇక చూడండి, నేను ఫస్ట్ మార్జిన్ నార్మల్ ఇచ్చాను, మార్జిన్ నార్మల్ ఇచ్చాను, ఓరియంటేషన్ నార్మల్గా పోర్ట్రేట్ ఇచ్చాను అంటే వర్క్ను బేస్ చేసుకుని ఇవ్వాలి. సైజ్ నార్మల్గా ఇచ్చాను A4, ఇది కూడా వర్క్ను బేస్ చేసుకుని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒక పేజ్ ఫామ్ అయిపోయింది, డాటెడ్ లైన్స్ ఫామ్ అయిపోయినాయి. A2H వరకు ఒక కాలం చూపిస్తుంది. రోస్ ఎంతవరకు ఉన్నాయి చూడండి, కిందకి స్క్రోల్ చేయండి. మెల్లగా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే 49 వరకు రోస్ చూపిస్తుంది. అంటే ఇదంతా ఒక టేబుల్. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక పేజ్ అయితే ఈ పేజీని మనం ప్రింటింగ్ ఇవ్వాలి అంటే ఆ పేజీలో కర్సర్ క్లిక్ ఇవ్వాలి. ఫస్ట్ వన్ అది, ఆ పేజీ మీద కర్సర్ క్లిక్ ఇస్తే ఆ పేజ్ అనేది యాక్టివేట్లో ఉన్నట్టు. కర్సర్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఆ పేజ్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. ఆ పేజ్ మనం ప్రింటింగ్ ఇవ్వాలి అంటే ప్రింటింగ్ ఇవ్వబోయే ముందు ఆ ప్రింట్ ఎలా ఉందో చెక్ చేసుకోవటాన్నే ప్రింట్ ప్రివ్యూ అంటాం. ప్రింట్ ప్రివ్యూ షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+F2, కంట్రోల్ గట్టిగా నొక్కబడుకుని F2 కీ ప్రెస్ చేయండి, ప్రింట్ ప్రివ్యూ చూపిస్తుంది. ఇక చూడండి, ఆల్ఫాబెట్స్ కాలం వైజ్ ఉండే నెంబర్స్ లేవు, అలాగే రో వైజ్ ఉండే న్యూమరికల్ న్యాచురల్ నెంబర్స్ లేవు, గ్రిడ్ లైన్స్ లేవు. అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్కేప్ బయటకు వచ్చేద్దాం. ఈ మొత్తము కావాలి అప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఫస్ట్ టేబుల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ టేబుల్లో ఉన్న గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి, హైలైట్ అయ్యి చూపిస్తున్నాయి అంటే అక్కడ ఏం చేశానంటే టేబుల్ సెలెక్ట్ చేశాను, హోమ్ మెనూలో బాటమ్ బోర్డర్లో ఆల్ బోర్డర్స్ అప్లై చేశా, అందుకే బోర్డర్స్ కనిపిస్తున్నాయి. నో బోర్డర్స్ అనండి, ఇప్పుడు బోర్డర్స్ లేవు. ఇప్పుడు Ctrl+F2 అనండి, గ్రిడ్ లైన్స్ లేవు, గళ్ళు లేవు, ఎస్కే బయటకు వచ్చేసాను. ఇప్పుడు సేమ్ ఇలాంటి టేబులే ఇక్కడ కూడా కావాలి, దాని పక్కనే కావాలి. టేబుల్ సెలెక్ట్ చేసి Ctrl+C కర్సర్ క్లిక్ ఇచ్చి Ctrl+V, కర్సర్ క్లిక్ ఇచ్చి Ctrl+V, ఇలా యాష్ యాష్ అని వస్తే మీనింగ్ ఏంటంటే ఆ వాల్యూ ఆ సెల్లో పట్టలేదు, కాలం విడుతు పెంచుకుంటే సరిపోతుంది. ఈ వాల్యూ ఈ సెల్లో పట్టలేదు, కాలం విడుతు పెంచుకుంటే సరిపోతుంది. ఈ చుట్టూ ఉన్న బ్లింకింగ్ ఉన్నంతసేపు ఎన్నిసార్లైనా పేస్ట్ అవుతుంది, ఎక్కడైనా పేస్ట్ అవుతుంది. చుట్టూ ఉన్న బ్లింకింగ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఏదో ఒక సెల్లో లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూద్దాం, Ctrl+F2 చూడండి, త్రీ టేబుల్స్ వచ్చినాయి, గ్రిడ్ లైన్స్ లేవు, హెడ్డింగ్స్ లేవు, ఎస్కేప్ బయటకు వచ్చేసాను. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే గ్రిడ్ లైన్స్ కావాలి, హెడ్డింగ్స్ కావాలి, ప్రింటింగ్లో కావాలి. పేజ్ లేఅవుట్ మెను గ్రిడ్ లైన్స్ కింద వ్యూ అనే ఆప్షన్ పక్కన రైట్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రిడ్ లైన్ చూస్తున్నాం. వ్యూ అంటే చూడటం. వ్యూ పక్కన రైట్ మార్క్ తీసేయాలి. వ్యూ పక్కనైనా ప్రింట్ పక్కనైనా అలాగే హెడ్డింగ్స్ కింద ఉన్న వ్యూ ప్రింట్ వాటి పక్కన స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి చూడండి, వాటి మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే రైట్ మార్క్ వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇస్తే రైట్ మార్క్ క్యాన్సిల్ అవుతుంది. రైట్ మార్క్ ఇవ్వాలన్నా తీసేయాలన్నా స్క్వేర్ బాక్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ఇక్కడ వ్యూ రైట్ మార్క్ తీసేసా, హెడ్డింగ్స్ దగ్గర ఉన్న వ్యూ దగ్గర కూడా రైట్ మార్క్ తీసేసా. ఇప్పుడు చూడండి, మనకు చూడటానికి కూడా గ్రిడ్ లైన్స్ లేవు, హెడ్డింగ్స్ లేవు, మళ్ళీ వ్యూ మీద క్లిక్ ఇచ్చా, గ్రిడ్ లైన్స్ వచ్చినాయి, హెడ్డింగ్స్ మీద క్లిక్ ఇచ్చా, వ్యూ హెడ్డింగ్స్ కూడా వచ్చినాయి. అలాగే ప్రింటింగ్లో కూడా కావాలి, గ్రిడ్ లైన్స్ కింద ఉన్న ప్రింట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, అలాగే హెడ్డింగ్స్ కింద ఉన్న ప్రింట్ మీద కూడా లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు మనకి ప్రింటింగ్లో కూడా గ్రిడ్ లైన్స్ వస్తాయి, హెడ్డింగ్స్ కూడా వస్తాయి. ఈ టేబుల్ పేజీకి బయట ఉంది కాబట్టి మళ్ళీ సెలెక్ట్ చేసి Ctrl+X కర్సర్ క్లిక్ ఇచ్చి Ctrl+V, అంటే పేజీకి బయట వచ్చింది కాబట్టి అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. ఇప్పుడు ప్రింటింగ్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రింట్ ఇవ్వబోయే ముందు ఆ ప్రింట్ ఎలా ఉందో చూడాలి అంటే ప్రింట్ ప్రివ్యూ Ctrl+F2. ఇప్పుడు చూడండి, గ్రిడ్ లైన్స్ గళ్ళు వచ్చినాయి, హెడ్డింగ్స్ అవి కూడా వచ్చినాయి, ఎస్కే బయటకు వచ్చేయండి.
ఈ విధంగా మనకి గ్రిడ్ లైన్స్ హెడ్డింగ్స్ అనేవి మనం చూడడానికి కావాలి ప్లస్ ప్రింటింగ్ లో కూడా కావాలి అంటే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్